అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో టీడీపీ బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే అనిత ఆదేశాలు మేరకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో గొడిచెర్ల గ్రామంలో బాధుడే బాధుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైసీపీ వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన వలన రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రమణ, దొరబాబు, చంటి, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆకేడి శాంతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మోడు ఎత్తాడు, దాని చేత ఉపయోగం ఉందా? నానబుడ్డు అమ్మోడు ఎత్తాడు, మా నానబుడ్డు లాగెత్తాడు కదా, లాగెత్తాడా? అన్ని పెరిగిపోయా? ఆయన ఇంతమంది కంటే ధరకి ఒక 5000 ఎక్స్ట్రా ఖర్చు వస్తుందా? ఖర్చు వచ్చిందా లేదా? చంద్రబాబు నాయుడు రాలేదు, ఎలా ఉన్నారో కలుసుకుని రమ్మన్నారా? బాగా మనదైన ఉంచబోతున్నారా? ఫోటో కూడా కట్టారా? డబ్బులు తీసుకుని ఎవరు ఓటేరు, మాకు డబ్బులు లేకుండానే వస్తారు. సరే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు సూచనలతో, అనిత గారి ఆశీర్వాదంతో ఇవాళ నక్కపల్లి మండలం గుడిచెల గ్రామంలో బాదురే బాదురే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈవేళ సుమారుగా బాదురే బాదురే కార్యక్రమానికి 500 మంది గ్రామం నుంచి వచ్చి ఆడ మగ యువకులు అందరూ కలిసి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. కాకపోతే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంపై చాలా ఘోరంగా నిరసన తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఎంత నష్టపోయామో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వివరించారు. ప్రతి ఇంటికి కూడా నెలకి అదనంగా 10 నుంచి 15 వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది, అదనంగా రేట్లు పెంచేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పేరుకి 15,000 ఇచ్చి అమ్మఒడికి అమ్మఒడిని పేరు చెప్పి 15,000 ఇస్తున్నారు, నానబుడ్డి వాళ్ళు తాగేస్తున్నారు. తర్వాత మా తాగుడు వల్ల మా భర్త అలాగే ఇంతకుముందు కార్పొరేషన్ ద్వారా అందరికీ లోన్లు ఇచ్చేవారు, ఇవాళ పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది. మరి అలాగే ప్రతి ఇంట్లోనే కూడా ఏమైనా ఆడపిల్లకి పెళ్లి చేసుకుంటే 30,000 ఇచ్చేవారు, అది కూడా లేకుండా పోయింది. మరి అది కాకుండా ప్రతి ఎవరన్నా చనిపోతే ఏ ఇంట్లో ఎవరు చనిపోయినా సరే 5,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చి, మళ్ళీ మామూలుగా చనిపోతే 2 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు కూడా చంద్రన్న బీమా పేరుతో ఇచ్చేవారు. ఇవాళ అలాంటి పథకాలు ఏమీ లేకుండా ప్రజల్ని ఏదో పప్పు బెల్లాలు పంచి రేట్లు పెంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ముక్త కంఠంతో ఈ గుడిచెర్ల ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోని ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి మా నియోజకవర్గం మొత్తం ఉంది.
మరి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ గ్రామం ఎమ్మెల్యే గారు వస్తే కనీసం 10 మంది లేరు, ఏ ఇంటికి వెళ్లకుండా ఓ దగ్గర కూర్చుని మరి ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ మేము ఇంటింటికి వెళ్ళేప్పటికి కూడా ప్రజలు నిరాజనం పలికారు. మరి ఇవాళ అనితి గారి ఆదేశాలతో ఇవాళ మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రోగ్రాం గురిచెర్ల గ్రామంలో సూపర్ సక్సెస్ అయినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విషయం విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో కనిపిస్తారు. విశాఖపట్నం భూములు తీసుకోవడానికి ఇవాళ ఋషికొండ లాంటి పెద్ద పెద్ద ఆస్తులు తెప్పడానికి తప్ప అతను ప్రజల సేవ చేసేవాడు కాదు. ఇంతకుముందు అతని పరిస్థితి ఏంటో తెలుసు. జైల్లో ఉండి ఇవాళ రాజకీయం చేద్దాం మళ్ళీ ఎలా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఈ విద్యా వ్యవస్థ గురించి కానీ లేకపోతే ప్రజలకు సేవ చేద్దామని కానీ ఆలోచన ఉన్నవాడు కాదు. ఇవాళ దుర్మార్గం మీ అందరికీ తెలుసు. విద్యా వ్యవస్థను సర్వనాశం చేసింది ఈ గవర్నమెంట్. నిన్నటి వరకు 2 సంవత్సరాలు ఎగ్జామ్స్ లేకుండా ఈవేళ కఠినంగా ఎగ్జామ్స్ పెట్టి 2 లక్షల మంది ఒకేసారి ఫెయిల్ అయిపోవడం చరిత్రలో ఏనాడూ లేదు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడం వల్లే ఈ గవర్నమెంట్ వల్లే ఈవేళ ప్రజలు విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పుడన్నా ఈ పరిస్థితి ఉందా? ఈ పరిస్థితికి కారణం వైసీపీ.